మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోయింది. మునగ పువ్వుల కోడిగుడ్డు కూర. పండగ గలవకు నాకు తెలుసు మలాలందరూ ఒకసారి డాన్స్ చేశారు. ఓకే ఓకే. సో ఈ రోజు మనం మునగ పువ్వుల కోడిగుడ్డు వేపుడు తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. సరే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగ పువ్వుల కోడిగుడ్డు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మునగ పువ్వులు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, పసుపు, అల్లం తురుము, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇంట్లో అన్నీ ఉంటాయి. మునగ పువ్వులు ఒక్కడ తప్ప. మునగ పువ్వులు అలా వెళ్ళి తెచ్చేసుకోండి, కూర చేసేసుకోండి. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో నేను బాండి తీసుకొస్తాను. అలా పాన్ పెట్టేసుకుందాం అప్పా. సో మ్యామ్ సరదాగా నేను ఏమైనా ట్రై చేయనా ఒకవేళ అంటే ఏం వేస్తూ ఉంటుందో చెప్తాను ముందరగా, ఎందుకంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఫస్ట్ అయితే గనక నూనె వేసుకోవాలి. ఒక రెండు స్పూన్లు, రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు. సో ముందుగా ఏం వేసుకుందాం మ్యామ్? ముందుగా ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి ఒక స్పూన్ మొత్తం వేసేయండి. ఒక స్పూన్ పచ్చిమిర్చి, అంటే ఒక పచ్చిమిర్చి లేదా రెండు పచ్చిమిర్చి. ఇలా గ్రీన్ గా ఉంటే కనుక బాగా కారంగా ఉంటాయి కాబట్టి స్పైసీగా ఎవరు కావాలనుకుంటే అలా చూసుకొని తీసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం కరివేపాకు కూడా అలా డైరెక్ట్ జస్ట్ అలా కరివేపాకు రెబ్బలు వేసుకున్న బాగుంటుంది. ఒక నాలుగైదు చిన్న చిన్ని రెమ్మలు అయితే ఇంకా మరింత బాగుంటుంది. ఫస్ట్ అయితే గనక దీన్ని మనం కొద్దిగా వేగించుకుందాం. ఆ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకుందాము. ఈలోపు ఇందులోనే మనం అల్లం తురుము కూడా వేసేసుకుందామా? అల్లం తురుము కూడా వేసేద్దాం. అల్లం తురుము ఒక పావు కప్పు ఉంటుంది. మనం కప్పు మొత్తం తీసుకోలేదు, అంటే ఒక స్పూన్ అనుకోని. ఇదిగో చూసారు కదా, ఒక స్పూన్ అల్లం తురుము, అలాగే కొద్దిగా చిటికేడు పసుపు, పసుపు లేదా పావు స్పూన్ పసుపు ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఈ రెండు వేసేసుకున్నాం కాబట్టి వీటిని, అంటే అల్లంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఉల్లిపాయ కొద్దిగా వేగేంత వరకు కూడా వేగించుకుందాము. మునగాకుని యూజ్ చేస్తాము, మునగకాడల్ని యూజ్ చేస్తాము. అంతే ఇప్పుడు కొత్తగా మీరు మునగ పువ్వులు వేసుకుంటున్నారు. సో వాటిల్లో రానివి ఏమన్నా మునగ పువ్వులో స్పెషల్ గా వస్తాయా? లేదు, స్పెషల్ గా అంటే మొత్తం మనకి మునగ ఆయుర్వేద శాస్త్రంలో చాలా కొన్ని వృక్షాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీ పార్ట్ దానిలో ఆకులు కానీ పువ్వులు కానీ అలానే స్టెమ్, రూట్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాంటి దాంట్లో మునగ చెట్టు కూడా ఒకటి. సో మునగ చెట్టు మనకు దీనికి ఉపయోగపడదు. ఇది ఇలా అది ఎండిపోయినా కూడా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలాంటి మంచి సో ఇప్పుడు మునగ పువ్వులు అనేది ఎవరెవరు తీసుకోవచ్చు? మన మునగ పువ్వులు ముఖ్యంగా జఠరాగ్ని దీప్తింపజేయడానికి, అంటే మనలో ఉన్నటువంటి డైజెస్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, అలానే ఇంటెస్టినల్ వామ్స్ని న్యాచురల్గా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మునగ పువ్వులు స్పెషల్గా. ఇంకా కూడా మనకి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ అంటారు కదా, వాంతి వచ్చినట్టుగా ఉంటుంది కానీ వికారంగా ఉంటుంది, అలానే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇలా కూరలాగా చేసి పెడితే సో ఈజీగా డైజెషన్ అవుతుంది, అలానే ఆ సెన్సేషన్ ఫీలింగ్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో డైజెషన్ ఈజీగా అవుతుంది, ఎట్ ద సేమ్ టైం వాంతులు అనేవి కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే దానికి మళ్ళీ వాళ్ళు ఇంకో టాబ్లెట్ వేసుకుంటారు. సో అన్ని టాబ్లెట్స్ వేసుకోవడం కంటే ఇట్లా న్యాచురల్ మెథడ్గా మనం ఆ సెన్సేషన్ని తగ్గించి అలానే డైజెషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసేటందుకు మనకి మునగ పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. అలా తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొద్దిగా వేడి కదా మ్యామ్? కొంచెం వేడి చేస్తుంది. వేడి చేస్తుంది దానికి మనము, అంటే అది తీసుకున్నప్పుడు కొంచెం చలవ చేసే పదార్థాలు కూడా ఏమన్నా తీసుకుంటే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనం ఈ చేసే ప్రాసెస్ లో మనకి అంత వేడి ఉండదు అన్నమాట. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చూస్తే ఈ మన మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసిన ఈ రెసిపీ కూడా మనకి త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తుంది, లేకపోతే కొంచెం వాత ఇంకా కఫాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. అంటే పిత్త, మనం ఇందాక మన డైజెస్టివ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది అన్నాం కదా, అందుకని పిత్తాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఆ పిత్తాన్ని ఇంక్రీజ్ చేసి మిగతా దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. సో మరి ఇప్పుడు నేను ఎగ్స్ గుడ్లు వేసుకోనా, లేకపోతే ఇవి వేసేసి కొద్దిగా వేగించినందుకు గుడ్ వేసేయమంటారు. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక కప్పు మునగ పువ్వులు తీసుకుంటున్నామండి.
మనం వేసుకున్నప్పుడు ఈ మునగ పువ్వులకి కొంచెం చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి కనపడవు అన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా మునగ పువ్వులను తెచ్చుకున్నప్పుడు చక్కగా వాష్ చేసేసి ఆ తర్వాత మనం ఇలా యూజ్ చేయాలి. సో కొద్దిగా వేగించుకుందాం అండి. ఎక్కువగా వేగించుకున్నా కూడా వీటిల్లో ఉండే ఆ గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మనము కొద్దిగా సరిపోతుంది. ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని కోడిగుడ్లు వేయమంటారు? రెండు చాలు. సో మనకి కోడిగుడ్డులో కూడా అధికంగా ఆల్బుమిన్ అనేది ఉంటుంది. సో అది మన యూరిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి అలానే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సైంధవ లవణం కొంచెం వేస్తే తగినంతగా సైంధవ లవణం ఒక హాఫ్ స్పూన్ సైంధవ లవణం తీసుకున్నాము. అలాగే ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసేసాము. కారం కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి తగినంత ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నాము. అలాగే కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం అనమాట. గరం మసాలా కూడా జస్ట్ మనం ఏంటంటే ఆ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము. చూసారు కదా ఇలాగా నార్మల్ ఎగ్ కర్రీ లాగానే అయిపోతుంది. సో మనం ఇది రైస్లో కూడా తీసేసుకోవచ్చు, అలానే చపాతీలో కూడా తీసేసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్నటువంటి ఆల్బుమిన్ మనం ఎగ్ యూజ్ చేసాం కదా, దానిలో ఉన్న ప్రోటీన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డైలీ ఒక వన్ ఆఫ్ ది రెసిపీ అంటే లంచ్ టైంలో మనం ఇచ్చేసేది. ఓకే, సో దీన్ని డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు మేడం చెప్పినట్టుగా రైస్లోకి కానీ, లేదంటే కనుక చపాతీస్లో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలాగే డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. సూపర్ సూపర్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్పైస్ తింటాము అనుకున్న వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు మంచిగా, లేదు అనుకుంటే ఇప్పుడు మేము యాడ్ చేసినట్టుగా సరిపోతుంది. అండ్ దీంట్లో చివరిగా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. సో దీనిలో అసలు మునగ పువ్వులు ఉన్నాయనే ఎవరికి తెలియదు, అసలు మామూలు ఎగ్ బుజ్జి లాగానే వచ్చేసింది. సో కాబట్టి ఇంటెస్టైనల్ వామ్స్ న్యాచురల్గా తగ్గించుకోవాలి మెడిసిన్ కాకుండా. అలానే మన ఇంటెస్టైన్ కానీ అంటే డైజెస్టివ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక రెసిపీ ఆల్మోస్ట్ 1 వీక్ ఒకటి 2 సార్లు తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, వీక్లో ట్వైస్ ఖచ్చితంగా తీసుకుంటే అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎగ్ కూడా వాడుతున్నాం కదా రోజు, అందరికీ బాయిల్ చేసిన ఎగ్ లేకపోతే ఆమ్లెట్ కన్నా తిని కొంచెం దాని యొక్క విలువలు అన్ని ఔషధ విలువలు అన్ని కూడా మన బాడీకి సరిపడా అందవు. కాబట్టి ఇలా అయితే మనకు దీనిలో విటమిన్ B12 కూడా అందుతుంది, అలానే విటమిన్ ఏ కూడా అందుతుంది అన్నమాట. సో బెస్ట్. సో అంటే ఇప్పుడు ఈ నునుబురుగులు అనేది పెద్దవాళ్ళకి కూడా తగ్గిపోతాయి అన్నమాట. మేబీ కడుపులో నొప్పి కానీ ఏమైనా తినాలనిపించకూడదు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది తీసుకోవడం మూలంగా. ఓకే, అందుకే మనం మునగ పువ్వు అనేది వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి రెసిపీ అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మునగ పువ్వుల కోడిగుడ్డు వేపుడు రెడీగా ఉందన్నమాట. మన జఠరాగ్నిని దీప్తింపజేయడానికి, అలానే కడుపులో నులి పురుగులను తొలగించడానికి, మనకి కావాల్సినటువంటి B12 అలానే విటమిన్ ఏ అందడానికి ఉపయోగపడే అద్భుతమైన రెసిపీ రెడీగా ఉంది. ఎస్, సో మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఈ అద్భుతమైన రెసిపీని ఎవరు కావాలంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. ఎస్, మరి దీన్ని నేను కూడా ఇష్టపడుతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే కనుక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మామూలుగా ఎగ్ బుజ్జి తినడం కామన్, కాకపోతే ఇలాగ మునుగు పువ్వులు వేస్తే అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది చూద్దాం. యాక్చువల్గా నాకు డైరెక్ట్ మామూలుగా ఎగ్ ఇప్పుడు ఎలా తింటామో నాకు ఆ ఫీలింగే వచ్చింది మ్యామ్, ఆ ఫ్లేవరే వచ్చేసింది. అట్ ద సేమ్ టైం చూడడానికి ఇలా ఉంది కానీ మంచి స్పైసీగా చాలా బాగుంది. ఆ మునగ పువ్వు స్పెషల్గా తింటున్నాము అనే ఫీలింగ్ అయితే నాకు అలాగే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయచ్చు. మేడం చెప్పినట్టుగా ఎవరెవరికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వారానికి 2 సార్లు తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా కట్టేస్తాయి. సో మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ మునగ పువ్వు కోడిగుడ్డు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మునగ పువ్వుల కోడిగుడ్డు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగ పువ్వులు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, పసుపు, అల్లం తురుము, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి. మునగ పువ్వుల కోడిగుడ్డు వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగించుకోవాలి. తరువాత 1 చెంచా అల్లం తురుము, 1/2 చెంచా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి.
ఉల్లిపాయలు బాగా వేగాక ఒక కప్పు మునగ పువ్వులు వేసి కలిపి మూడు కోడిగుడ్లను వేసుకొని పావు చెంచా సైంధవ లవణం, పావు చెంచా గరం మసాలా, ఒక చెంచా కారం, అర చెంచా ధనియాల పొడి వేసి కలుపుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసి మరీ కాసేపు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వాంతులు, విరోచనాల సమస్యలు అలాగే కడుపులో నులు పురుగులను నివారించి విటమిన్ ఏ, బి12ను అందించే మునగ పువ్వుల కోడిగుడ్ల వేపుడు రెడీ. Main building. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.